ఇలా కేసీఆర్ వచ్చినాకనే రైతుల గౌరవం పెరిగింది. ఎరువు బస్తాలకు ఇబ్బంది లేదు, పెట్టుబడికి పైసలు వచ్చినాయి, మనకు మంచిగా కరెంట్ వచ్చింది, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, పండిన పంట ఒక్క గింజ లేకుండా కేసీఆర్ కొంటుండు. ఇలా రెండు పంటలు పక్క అయినాయి జమ్మికుంటలా మా హుజూరాబాద్ నియోజకవర్గంలో. ఇలా మీద ఎస్ఆర్ఎస్పీల నీళ్లు లేకపోయినా కాళేశ్వరం నీళ్లు తెచ్చుకుంటున్నాం, బాజాబ్తా రెండు పంటలకు మన హుజూరాబాద్ నియోజకవర్గంలో నీళ్లు అందిస్తున్నాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కాల్వ మీద ఎవడన్నా మోటార్లు పెడితే కోసుకపోయినరు, కాల్వ మీద బోర్లు పెట్టి మోటార్లు పెట్టి నీళ్లు గుంజుకుంటే మోటార్లు ఎత్తకపోయిందా లేదా? మరి వాళ్ళు ఉన్నాయా? కేసీఆర్ వచ్చిన కానీ బుద్ధి ఉన్న మోటార్లు పెట్టు, ఎంతనే గుంజుకో అంటుండు. కరెంటు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, ఎక్కడ నాపిండా కేసీఆర్? ఒక్కొక్క కాలువ మీద 20-20 మోటార్లు వేసి గుంజుతుండ్రు. అంటే మంచిగా రెండు పంటలు పండించుకోండి, చల్లగా బతుకుండ్రి అన్నాడు కేసీఆర్. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే కాలువల మీద మోటార్లు జీబులేసుకపోతారు, మళ్ళా దొంగ రాత్రి కరెంటు వస్తుంది, మళ్ళా నీళ్లు రావు, మళ్ళా అనవసరంగా ఆగమైతాం. అందువల్ల కాంగ్రెస్ పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. నాకైతే సర్వే రిపోర్ట్లలో ఏమొస్తుందో తెలుసా? హుజూరాబాద్లో ఫస్ట్ ప్లేస్ కౌశిక్ రెడ్డి, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీకి థర్డ్ ప్లేస్, బీజేపీ మూడో స్థానంలో ఉంటుంది అనిపిస్తుంది. అన్ని సర్వేల్లో కూడా ఇలా బీజేపీ మూడో స్థానంలోకి పోయిన పరిస్థితి ఉన్నది. అందువల్ల కార్యకర్తల్ని కూడా నేను మనవి చేసేది ఒక్కటే, ఈ కాంగ్రెస్ వాళ్ళ దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టుంది. ఊకే బీజేపీ గీజేపీ అనేది ఏం లేదు, పోయింది, థర్డ్కు పోయింది ఆల్రెడీ, ఆ థర్డ్ ప్లేస్కి పోయింది అది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్య ఈ డూప్లికేట్ గ్యారంటీలు పట్టుకొని బయలుదేరిండ్రు, దాని మీద కరెక్ట్గా చెప్పాలి. వాళ్ళు 4,000 పింఛన్ అన్నారు, మనది 5,000 పెన్షన్. వాళ్ళు 15,000 రైతు బంధు అన్నారు, మనది 16,000 రైతు బంధు ఉన్నది. అదేవిధంగా సౌభాగ్యలక్ష్మి వాళ్ళు 25,000 అన్నారు, మనది 3,000 రూపాయలు ఉన్నది. అదేవిధంగా మన ఇంకా ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి. సిలిండర్ వాళ్ళు 500 అన్నారు, మనది 400 ఉన్నది. మనది అవి కాకుండా ఆరోగ్యశ్రీ 15 లక్షల రూపాయలకు పెంచబోతా ఉన్నాం, అసైన్ ల్యాండ్లకు పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం, సన్న బియ్యం పాత బియ్యం రేషన్ షాపుల్లో ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కంటే కూడా మన మేనిఫెస్టో చాలా బాగుంది. మన మేనిఫెస్టో ఇలా కాంగ్రెస్ కంటే కూడా చాలా మంచి మేనిఫెస్టో మనదుంది. అందువల్ల ప్రజల్లో చర్చ పెట్టాలి. కాంగ్రెస్ ఇలా కర్ణాటకలో ఎగబెట్టింది, కేసీఆర్ చెప్పిందల్లా చేసిండు. మన జమ్మికుంటా, మన హుజూరాబాద్, ఈ నియోజకవర్గం మంచిగా అభివృద్ధిలో ముందుకు పోవాలంటే దయచేసి ఒక్కసారి కౌశిక్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని కోరుతా ఉన్నాను.